నమస్తే మనలో అందరికీ కూడా నేమ్ కావాలి ఫేమ్ కావాలి మనీ కావాలి అన్నీ కావాలి కానీ మన హెల్త్ గురించి మాత్రం మనకి మనం ఎప్పుడు పట్టించుకోము అది ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకోవడానికి ఈ చిన్న ఒక మోరల్ స్టోరీ అనమాట ఒక ఊర్లో ఒక పెద్ద రైటర్ ఉన్నారా ఆమె లేడీ రైటర్ మిడిల్ ఏజ్ ఫార్టీ పైన ఫార్టీ ప్లస్ అనమాట ఆమెకి హస్బెండ్తో సరైన రిలేషన్షిప్ లేదు సో దట్ ఏంటంటే ఫ్యామిలీ చూసుకొని పిల్లల్ని చదివించుకుంటూ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ లైఫ్ని చూసుకుంటూ ఆమె స్టోరీ రాస్తూ అన్ని విధాల బర్డన్స్ ఎక్కువగా ఉంటుంది ఆమెకి సో స్టోరీ రాసి ఆ స్టోరీస్ పబ్లిష్ అయితేనేగా ఆమెకి డబ్బులు వచ్చేవి పిల్లల్ని సరైన దారిలో పెట్టాలి వాళ్ళకి డబ్బు కావాలి ఫ్యామిలీ రన్ చేయడానికి డబ్బు కావాలి ఇవే ఆవిడ ఆవిడ మైండ్లో ఉంటుంది ఎప్పుడు అలా ఉంటూ ఉన్నప్పుడు ఆమెకి ఎప్పుడు ఆమె హెల్త్ గురించి ఆమె పట్టించుకోదు నిద్ర నిద్రపోదు సరైన ఫుడ్ తీసుకోదు ఎప్పుడు స్టోరీస్ రాయడం ఇంకా ఫ్యామిలీ చూసుకోవడం ఇదే ఆవిడ లైఫ్లా ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసేసేపటికి ఆమెకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఆమె ఎప్పుడు దాని గురించి పట్టించుకోదు కానీ తట్టుకోలేకపోతుంది బాడీ పెయిన్స్ అవన్నీ కూడా కొన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తుందనమాట వెళ్తే ఆ డాక్టర్ ఆ డాక్టర్ చెప్తారు నీ హెల్త్ గురించి నువ్వు కేర్ చేసుకోవట్లేదమ్మా నువ్వు నేనేం నీకు వైద్యం చేయని ఇప్పుడు నీకు వైద్యం అవసరం లేదు ఒక నెల రోజులకి మంచిగా నిద్రపో మంచి ఫుడ్ తీసుకో టైంకి టైంకి నీకు నచ్చిన ఫుడ్ తీసుకో అని చెప్తారనమాట చేసుకుని ఒక నెల తర్వాత రా నువ్వు నా దగ్గరికి ఏం చెప్తారు ఈవిడ ఇంటికి వస్తుంది మళ్ళీ మళ్ళీ యథావిధిగా మళ్ళీ నార్మల్ లైఫ్ అనమాట ఇంకా దా ఆవిడ ఇంకే నెల రోజులు నిద్రపోవడం ఫుడ్ మంచిగా తీసుకోవడం అవన్నీ మానేస్తుంది అవన్నీ ఏం పట్టించుకోదాం ఏదో డాక్టర్ చెప్పారు చెవిలో వినిపించుకుంటుంది వస్తుంది మళ్ళీ నార్మల్ అలాగే ఉంటుంది స్టోరీస్ రాయడం మళ్ళీ ఫ్యామిలీ చూసుకోవడం నిద్ర అనేది లేకుండా మళ్ళీ అలాగే ఉంటుంది ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వెళ్తుంది డాక్టర్ గారికి వెళ్తే డాక్టర్ మళ్ళీ చూసి నీలో ఏం చేంజ్ లేదు నువ్వు నేను చెప్పినట్టు నిద్ర పోలేదు మంచి ఆహారం కూడా తీసుకోలేదు నీకు ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోని అంటావు అని చెప్తాను లేదు డాక్టర్ నేను అవన్నీ నాకు కష్టం నాకు మందులు మాత్రం ఏదైనా ఇవ్వండి నా ఈ పెయిన్స్ అన్నీ పోవడానికి ఏం చెప్పంటుంది అనమాట సరే సరేలే చేస్తాను అని చెప్పి ఆయన ఏం చేస్తారు ఒక రూమ్ చూపిస్తారు ఈ రూమ్లో తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఈ రూమ్లో ఉండు నేను వస్తాను అక్కడ ఆ రూమ్లో ఒక మంచం ఉంటుంది ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మీద ఒక మట్టి మట్టి పాత్ర ఉంటుంది ఆ మట్టి పాత్ర దాని పక్కన ఒక పెద్ద గిన్నెలో ఇసుక ఉంటుంది అన్నమాట ఆయన అంటారు కొంచెం కొంచెం చేతుల్లో గుప్పుడు గుప్పుడుగా తీసి ఈ మట్టి పాత్రని కంప్లీట్గా నింపేసి నన్ను పిలువు నేను వస్తాను అని చెప్తారు సరే అని ఇప్పుడు ఏం చెప్తుంది ఇప్పుడు డాక్టర్ చెప్పారు కదా ఎందుకు అని చెప్పి చే తీసి నింపుతూ ఉంటుంది ఒక్కొక్క చేతుల్లో గుప్పుడు గుప్పుడుగా వేసి నింపుతూ ఉన్నప్పుడు సగం సగం వచ్చేటప్పటికి దానిలో ఒక పెద్ద హోల్ ఉన్నట్టుంది ఆ మట్టి పాత్రలో మట్టి మట్టిపాట్లో హోల్ ఉంది ఇంకా అది నిండట్ల ఎంత పోసినా ఆ సైడ్లో నుంచి వచ్చేస్తూ ఉంది అన్నమాట ఇసుక నిలబడట్లేదు అనమాట ఆ తర్వాత డాక్టర్ వస్తారు డాక్టర్ వచ్చి అడగగానే ఇవి కోపం వస్తుంది ఏ ఏం డాక్టర్ మీరు చేస్తున్న పని ఇంత దీనిలో ఇంత చిల్లు ఉంది ఇంత పెద్ద చిల్లు ఉంటే ఏమైనా ఇసుక నిలబడుతుందా ఇందులో మీరు దీన్ని పోయి నింపమన్నారు నాకు పెద్ద పరీక్ష పెట్టారు మీరు అని చెప్పి కోపంగా మాట్లాడుతుంది అప్పుడు డాక్టర్ అంటారు అంతే మా ఏదైనా మనం జీవితంలో నువ్వు మీరు డబ్బు సంపాదించాలి ఫేమస్ అవ్వాలి అన్నీ అనుకుంటున్నారు కానీ మీకు ఆరోగ్యం అనేది బాగా లేకపోతే ఫ్యూచర్లో దాన్ని మీరు ఎంజాయ్ చేయడానికి మీరు ఉండాలి కదా ఎవ్వరూ తెలుసుకోని విషయం ఇదేనమ్మా అన్నీ నేమ్ కావాలి ఫేమ్ కావాలి మనీ కావాలి ఆస్తులు కొనాలి బంగారం కొనాలి చీరలు కొనాలి అన్నీ ఉంటుంది కానీ అది అన్నీ అనుభవించడానికి మీ శరీరం బాగుండాలి కదా అది మీకు అర్థం చేసుకోవడానికే చెప్ ఇది మీకు పరీక్ష పెట్టాను ఇంకా మీద మీరు అర్థం చేసుకోండి మీరు అన్నీ చెయ్యండి ఎంత కష్టపడి అన్ని పనులు చేసుకున్నా తప్పేం లేదు కానీ మీ ఆరోగ్యాన్ని కూడా మీరు చాలా కష్టపడి కాపాడుకుంటూ రావాలి ఏ ఎక్సర్సైజ్ చేయాలి ఏ ఫుడ్ తినాలి ఎలా నిద్రపోవాలి ప్రతిదీ కూడా దానికి మీ శరీరానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి మీ శరీరాన్ని పాడు చేసుకునే హక్కు మీకు లేదు ఎందుకంటే సృష్టి మీరు సృష్టించబడ్డారు ఆ సృష్టికి మాత్రమే ఉంది సో మీ అరే ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకుంటే మీరు ఏం సంపాదించుకున్నా దాన్ని మీరు ఎంజాయ్ చేయలేరమ్మా అని అడ్వైస్ ఇస్తారనమాట ఆవిడ కొంచెం అర్థమయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం ఆవిడ హెల్త్ మీద కేర్ తీసుకోవడం మొదలు పెడుతుంది ఇది ఎందుకంటే మనలో కూడా అందరికీ ఇదే ఉంటుందన్నమాట మనం డబ్బు సంపాదించాలి నేమ్ కావాలి ఇంతే మనం పోరాడుతూ ఉంటాం ఫ్యూచర్ గురించి మనం పోరాడుతూ ఉంటాం ఈ రోజు గురించి మనం ఆలోచించట్లేదు మన హెల్త్ గురించి మనం ఎప్పుడు పట్టించుకోము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ని మనం కాపాడుకోవడంలో ఫస్ట్ ప్రయారిటీ మనం మనకి మనం ఇచ్చుకొని తీరాలి ఇది ప్రతి వాళ్ళకి కా ఆడ కానీ మగ కానీ ప్రతి వాళ్ళకి కూడా ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయగలరు కానీ హెల్త్ కాపాడడం అనేది ఇంకొకరు వచ్చి మనకు సాయం చేయనే చేయలేరు కాబట్టి మనకు మనమే డెఫినెట్గా మన శరీరాన్ని బాగు చేసుకునే ప్రయత్నంలో మనకు మనమే చేసుకోవాలి మీ అందరికీ కూడా అర్థం అవ్వడం కోసం ఇది చెప్తున్నాను స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దాట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్